2020లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మహేష్ కెరీర్లోనే రికార్డుల స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ క్రమంలో గతంలో తాను నటించిన సినిమాలలో పెద్దగా వేయని స్టెప్పులు సరిలేరు నీకెవరులో మైండ్ బ్లాక్ సాంగ్లో లుంగి కట్టుకొని మహేష్ బాబు వేసిన స్టెప్పులకు థియేటర్లలో భారీ రెస్పాన్స్ వచ్చాయి. మహేష్ అభిమానులు బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సాంగ్ కోసం అప్పట్లో ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం గురించి సినిమా విజయం తర్వాత సక్సెస్ సమావేశాలలో మహేష్ కూడా తెలియజేస్తూ ఆశ్చర్యపోయాడు. దీంతో ఇప్పుడు సర్కారు వారి పాటలో మాస్ సాంగ్లో మహేష్ బాబు ఇరగదీసే స్టెప్పులు వేశాడంట. ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మాస్ సాంగ్లో వేసిన స్టెప్పులకి ఖచ్చితంగా థియేటర్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుందని, అభిమానులు మరోసారి ఎంజాయ్ చేస్తారని ఫిలిం నగర్ టాక్. మైండ్ బ్లాక్ సాంగ్ కోసం లుంగి కట్టిన మహేష్ సర్కారు వారి పాటలో మాస్ సాంగ్ కోసం జీన్స్ ప్యాంట్కి కర్చిప్ కట్టి స్టెప్పులు వేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సాంగ్ April 28 వరకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సమాచారం. May 12 విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు May 1 నుండి స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా పోకిరి తరహాలో విజయం సాధిస్తుందని మహేష్ పలుమార్లు సర్కారు వారి పాట గురించి చెప్పడంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు.